యాదాద్రి భువనగిరి జిల్లా సంక్రాంతి సందర్భంగా భువనగిరి పట్టణంలో జిల్లా స్థాయిలో గ్రామీణ క్రీడల పోటీలు నిర్వహిస్తున్నారు. జాతీయ యువజన దినోత్సవం సంక్రాంతి సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లుగా యువజన సంఘాల సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తెలిపారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో జిట్టా రాధమ్మ ఫౌండేషన్ సహకారంతో 3 రోజుల పాటు ఈ సంబరాలను నిర్వహిస్తున్నామన్నారు. రకరకాల గ్రామీణ క్రీడలను వెలుగులోకి తీసుకురావడానికి రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత మధ్య స్నేహభావం ఏర్పడుతుందని, అందరినీ కలుపుకొని పోటీలను నిర్వహిస్తున్నామని వివరించారు. 3 రోజుల పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల మైదానంలో ఆటల పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందిస్తామన్నారు. 3 రోజుల పాటు మరి స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని మరి 12వ తారీఖు సాయంత్రం నుంచి మొదలై 13-14 దాకా మరి గ్రామీణ క్రీడలతో పాటు సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి సంబరాలు కూడా రాష్ట్ర స్థాయిలో మరి పెద్ద ఎత్తున భువనగిరి కళాశాల గ్రౌండ్లో మరి నిర్వహించబోతున్నాం. అది ప్రధానంగా నేను ముందు నుంచి కూడా యువజన సంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడిగా యువజన సంఘాలకు అనుబంధంగా ఉన్నటువంటి అందరు యువన సంఘాల నాయకులను భాగస్వామ్యం చేస్తూ యువన సంఘాల సమితి యాదాద్రి జిల్లా మా అమ్మ మా జిట్టరాధమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహకారంతో ఈ 3 రోజుల కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ మరి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులతో పాటు స్వచ్ఛంద సామాజిక కార్యకర్త అందరూ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున అంటే భువనగిరికి ప్రత్యేకతను మళ్ళొకసారి ప్రపంచవ్యాప్తంగా చాటుకుంటుందని చెప్పే విధంగా ఈ కార్యక్రమం 3 రోజుల పాటు ఉంటుంది. ముఖ్యంగా 5 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ కార్యక్రమంలో మొదట మరి గ్రామీణ క్రీడలతో ప్రారంభమై అదే కంటిన్యూషన్లో కొనసాగింపుగానే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఒకవైపు నడుస్తూనే ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సినిమా పాటలు ఆటలు అట్లా కాదు, తెలంగాణను మన తెలంగాణ ప్రతిబింబించే విధంగా మన సంస్కృతి ప్రతిబింబించే విధంగా సంక్రాంతికి సంబంధించినటువంటి అనేక రకమైన కళారూపాలతో ఏపూరు సోమన్న కావచ్చు, దరువు ఎల్లన్న కావచ్చు, ఉద్యమ నాయకులు తర్వాత అంతటిలో నాగరాజు కావచ్చు, అట్లా చాలామంది పాత కళాకారులందరూ కూడా మళ్ళొకసారి మీరు చూడబోతున్నారు. ఆ సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా మరి 3 రోజుల పాటు ప్రపంచానికి చాటే విధంగా మరి భువనగిరికి వేదిక కానుంది. ముఖ్యంగా మరి ఇలా గ్రామీణ క్రీడలకు కూడా మేము అనుకున్నదానుకుంటే కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది. తప్పకుండా మరుగున పడినటువంటి మరి క్రీడలన్నింటినీ కూడా బయటికి తెలుగు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో ఎక్కడ ఆడడానికి లేదు. క్రికెట్ ఆడడానికి పిల్లలు వీడి గ్రౌండ్ కూడా తెలుసు, క్రికెట్ ఆడడానికి వీటింగ్ ఉన్నారు కానీ అవి ఆడడానికి ఎవరు కూడా మర్చిపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.